టూ సైడ్స్ వేసుకున్నా మీకు చాలా బాగా కనపడుతుంది, వన్ సైడ్ వేసుకున్నా కూడా చాలా బాగా కనపడుతుంది. పైన అయితే గనక మనకి నెక్ దగ్గర బ్యాక్ సైడ్ చున్నీ లాగా కావాలంటే ప్లెయిన్ సారీస్ మీద కూడా వాడుకోవచ్చు. ఇది కంప్లీట్ పైన సీక్వెన్స్ ఉన్నటువంటి లోరీస్ అయితే గనక స్టైలిష్ గా వచ్చాయండి, చాలా బాగుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈ రోజు అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండి మంచి ఫెస్టివల్ వేర్ అలాగే పార్టీ వేర్ కలెక్షన్ ఉండేటువంటి మంచి మోడల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫెస్టివల్ తర్వాత కూడా మనకి వెడ్డింగ్ సీజన్ అనేది ఉంది కాబట్టి మీకైతే డెఫినెట్గా సెమీ పార్టీ వేర్కి కూడా యూజ్ అయ్యేటువంటి మంచి కలెక్షన్స్ అయితే కనుక ఈ రోజు ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక సో నా నుండి స్మాల్ రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మీషో హాల్ ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. డైలీ అప్డేట్స్ అయితే కనుక మనకి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ మనకి మీషోలో వచ్చేటువంటి లేటెస్ట్గా లాంచ్ అయ్యేటువంటి న్యూ మోడల్స్ అయితే కనుక మన ఛానల్లో డైలీ అప్డేట్స్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ అయితే కనుక జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ షాపింగ్కైనా లేదు మీ బిజినెస్కైనా సరే డెఫినెట్గా నా ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయండి. ఫస్ట్ వన్ అయితే కనుక మనం చూస్తున్నామండి సీక్వెన్స్ మనకి జార్జెట్ పైన సీక్వెన్స్ ఉన్నటువంటి లెహంగా అని చెప్పుకోవచ్చు. ఇదైతే కనుక ఓవరాల్గా మీకు స్కర్ట్ లుక్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. లెహంగా స్కర్ట్ మీరు ఎలా అన్నా అండ్ లైనింగ్ వచ్చింది అండ్ సైడ్లో అయితే కనుక మనకి ఈ విధంగా అయితే కనుక నైస్ డోరీస్ అయితే కనుక స్టైలిష్గా వచ్చాయండి. మనకి సైడ్లో గ్రిప్పింగ్ పర్పస్ జిప్ కూడా వచ్చింది, లైనింగ్ వచ్చింది. మనకైతే కనుక టూ సైడ్స్లో కూడా మనకైతే కనుక సీక్వెన్స్లో ఈ విధంగా వచ్చిందండి. కింద అయితే కనుక మనకి క్రేప్ మెటీరియల్తో అయితే కనుక లైనింగ్ వస్తూ అయితే కనుక మంచి క్లాస్ కలర్ కాంబినేషన్ పైన లావెండర్ కలర్ అండి ఇది యాక్చువల్గా అలా వచ్చిందనమాట. ఇది మనకైతే కనుక లెహంగా లుక్ కంప్లీట్గా స్టిచ్డ్ లుక్ అండి, సెమీ స్టిచ్డ్ కూడా లేదు కాబట్టి రెడీ టు వేర్ కింద అయితే మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. పైన వచ్చినటువంటి ఫ్రంట్ పార్ట్ అండి యాక్చువల్గా ఏదైతే కనుక ఇది కొంచెం డిఫరెంట్గా మనకి ఏంటంటే పార్టీ వేర్ స్టైల్లోనే ఉందని చెప్పాలి. విత్ కప్స్తో వచ్చింది, మనకైతే బ్యాక్ ఓపెన్తో వచ్చిందండి. ఒకసారి బ్యాక్ ఓపెన్ చేస్తే కనుక మీకు లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. సో పైన కూడా ఏంటంటే షోల్డర్స్ కింద అయితే కనుక మనకి ఈ విధంగా పట్టీ స్టైల్ అయితే కనుక వచ్చిందనమాట. ఇది షోల్డర్కి వచ్చేస్తుందండి. ఎగ్జాక్ట్ వేసుకున్న క్యాట్లాగ్ కూడా నేను సైడ్లో పెడతాను, మేము ట్రయల్ వేసింది కూడా అయితే కనుక డెఫినెట్గా పెడతామండి. ఇదైతే ఫ్రంట్ పార్ట్తో వచ్చింది, స్లీవ్లెస్ అండి యాక్చువల్గా ఇది. ఇది ఏంటంటే మనకి దుపట్టా అనేది కవర్ అవుతుంది అనమాట, లైక్ మనం వేసుకున్న తర్వాత ఇది మనకి కంప్లీట్గా బ్యాక్ సైడ్ చున్నీ లాగా వచ్చేస్తుంది అనమాట. సో నేను అందుకే ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ పిక్స్తో ఉన్నటువంటి ఫోటో యాడ్ చేస్తాను. సో ఇంట్లో మేము ట్రయల్ చేసిందనమాట ఎలా ఉంది అనేసి, చాలా బాగుంది. బట్ ఆ సందర్భాన్ని బట్టి ఆ పార్టీని బట్టి అయితే కనుక మనం వేసుకుంటే లుక్ అనేది ఇంకా చాలా బాగా మనకి హైలైట్ అయితే కనపడుతుందండి. సింగిల్ కలర్ క్యాటలాగ్లో అయితే కనుక మనకు ఉంది. దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు సైడ్లో ఫోటో పెడతాను, నేను మీషోలో కొనుక్కున్నటువంటి ఫోటో, అలాగే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఎండింగ్లో దీని కోడ్ కూడా పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక త్రీ పీస్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి మరొక మోడల్ అండి. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకి నెక్ దగ్గర ఈ విధంగా స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. ఇది మొత్తం అంతా కూడా హ్యాండ్కి టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా స్టోన్ వర్క్తో హైలైట్ చేశారండి, చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీని ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందని. కంప్లీట్గా అంబరిల్లా కట్ విత్ లైనింగ్తో అయితే కనుక గేరా కాన్సెప్ట్ స్టైల్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. ఇది కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మంచి వైన్ కలర్ చాట్లోనే ఇది ఒక షేడ్ అండి, రెగ్యులర్గా వచ్చే వైన్ కాకుండా షేడ్ ఉంది. దీనికి వచ్చినటువంటి టూ పీస్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి హిప్ బెల్ట్, మనం కావాలంటే ప్లెయిన్ సారీస్ మీద కూడా వాడుకోవచ్చు. ఇది కంప్లీట్గా క్లాత్ మెటీరియల్తో అయితే కనుక స్టోన్స్ స్టిక్ చేసి అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి డోరీస్ చాలానే ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ సైజ్ వరకు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. సింగిల్ కలర్ క్యాటలాగ్, రీసెంట్గా ఇంకొక కలర్ కూడా స్కై బ్లూ కూడా కనిపిస్తుంది మీషోలో, నేను కొన్నప్పుడు సింగిల్ కలరే ఉండే. సో దీని కోడ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి అండి. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా చాలా లెంతీ దుపట్టా, 2.5 మీటర్స్ అండి, 2.5 మీటర్స్ లేదు కానీ 2 మీటర్స్ అయితే పక్కాగా ఉంటుందండి, అందులో డౌట్ లేదు. అండ్ ఇక్కడ ఇప్పుడే కొలిచేద్దాం దీని అయితే. సో 2 మీటర్స్ అయితే పక్కాగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఒక 1 మీటర్ అండ్ ఇది ఒక 1 మీటర్, మనకి కొలుస్తారు కదా ఫ్యాబ్రిక్స్ దగ్గర లైక్ 1 మీటర్. 2 మీటర్స్తో అయితే కనుక మనకి దీని దుపట్టా వచ్చింది. మరో త్రీ పీస్ కాన్సెప్ట్లో వచ్చినటువంటి లైక్ కంప్లీట్గా సెట్ అని చెప్పుకోవచ్చు అండి. ఆర్గన్జా బేస్ పైన అయితే కనుక త్రీ పీస్లో వచ్చింది, ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా అయితే కనుక మనకి లుక్ అనేది పైన టాప్ అనేది అంబరిలా కట్తో అయితే కనుక వచ్చిందండి. ఇది కూడా మనకి ఏంటంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ పైన విత్ లైనింగ్తో ఫుల్ గేరా వచ్చినటువంటి మోడల్ అని చెప్పుకోవచ్చు అండి. పేస్టల్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి గ్రిప్పింగ్ పర్పస్ అయితే కనుక డోరీస్ అనేది ఈ విధంగా వచ్చాయి. సో మంచి ఇంటర్లాక్ స్టిచ్తో అయితే కనుక మనకి ఈ విధంగా ఉంది. పేస్టల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇలా ట్రై చేయొచ్చు. మనకి ఏంటంటే ఫ్లోరల్ ఫ్లవర్స్ అనేది ఎల్లో అండ్ గ్రీన్ బాగా హైలైట్ అయిందండి ఇది. అండ్ గేరా కూడా చాలా బాగా వచ్చింది.
దీనికి వచ్చినటువంటి బాటమ్ వచ్చేసి మనకి ఏంటంటే రయాన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక సింపుల్ గా ఒక బాటమ్ అయినండి. మీరు ఇంకేదైనా కూడా మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి రయాన్ సాఫ్ట్ రయాన్ లో అయితే కనుక బాటమ్. అలాగే దీనికి వచ్చినటువంటి మరో మంచి పీస్ అయితే కనుక మనకి చెప్పుకోదగింది ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక సేమ్ డిజైన్ కాన్సెప్ట్ లో వచ్చినటువంటి దుపట్టా అండి. దుపట్టా చాలా బాగుందండి. వేరే వాటికి మీద కూడా మీరు చాలా క్లాస్ లుక్ టచ్ ఇస్తూ అయితే కనుక వేసుకోవచ్చు. ఇది కూడా చాలా లెంతీ దుపట్టా వచ్చిందనమాట, 2 మీటర్స్ ఈజీగా ఉంది. సైడ్లో కూడా మనకి ఇట్లా గోటాపతి లేస్ అండ్ పైప్ లేస్తో అయితే కనుక హైలైట్ అవుతూ వచ్చిందండి. సో చాలా బాగుంది. 2 సైడ్స్ వేసుకున్నా మీకు చాలా బాగా కనపడుతుంది, 1 సైడ్ వేసుకున్నా కూడా చాలా బాగా కనపడుతుంది. ఫుల్ స్టైల్ అయితే డెఫినెట్గా ఇచ్చేస్తుందండి. సో చూసారు కదా అండి, కలెక్షన్స్ అయితే నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ డైలీ అప్లోడ్ అయితే కనుక మనకి అవుతూనే ఉంటాయి. సో నాకైతే ఆర్డర్స్ ఆల్రెడీ పెట్టినవన్నీ కూడా వచ్చేసాయి కాబట్టి డైలీ మంచి మంచి కలెక్షన్స్ నేను మీకు ప్రజెంట్ చేస్తూనే వస్తానండి. అండ్ వీడియో కూడా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అండి. సో ఫెస్టివల్ ఉంది, సేల్ చేసుకోవాలనే దానికైతే కూడా మంచి ఐడియాస్ని అయితే ఈ ఛానల్ డెఫినెట్గా మీకు ఇస్తుందండి. అండ్ వీడియో బాగుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కలెక్షన్స్తో మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. కింద డిస్క్రిప్షన్లో మీషో డౌన్లోడ్ యాప్ లింక్ అని ఉంటుందండి. సో దాన్ని యూజ్ చేసి మీరైతే కనుక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక మీకు యూట్యూబ్ ఎట్లా వాట్సాప్ ఎట్లా సేమ్ మనకి మీషో కూడా ఒక యాప్ అనమాట. అందులో నుండి మనకు నచ్చినవన్నీ కూడా మనం అన్నీ ఆర్డర్ చేసుకుని క్యాష్ ఆన్ డెలివరీలో ఇంటికి తెప్పించుకోవచ్చు అండి. అన్ని రకాల కేటగిరీ ఉంటాయి. ఎగ్జాంపుల్ కింద అయితే కనుక మీకు మీషో ఇన్స్టాల్ అయిన తర్వాత హోమ్ పేజ్లో మీకు సారీస్ లైక్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కనపడతాయి కదా. ఏదైనా మీకు నచ్చిందని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సారీస్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, జ్యువెలరీలో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, కిచెన్ వేర్కి సంబంధించినవి ఉంటాయి, కిడ్స్ వేర్ ఉంటాయి, సో మనకి పార్లర్కి అలాగే బ్యూటీ క్రీమ్స్ ఉంటాయి, అలాగే అప్పుడప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి, మెన్స్ వేర్ నడుస్తూ ఉంటాయి, దుపట్టాస్. సో మనకి దొరకదంటూ ఏది ఉండదండి, బ్లౌజెస్ అలాగే బ్లౌజ్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇందులోండి మీకు ఏదైనా నచ్చింది మీరు రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసుకుని మీకు బాగుందనిపించిన తర్వాత దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. కుర్తీ అయితే సైజ్ అడుగుతుంది, శారీ అయితే కనుక ఫ్రీ సైజే కాబట్టి కంటిన్యూ అయిపోండి. దాన్ని చెక్అవుట్ చేసేయండి. మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి, లేదు మేము ముందే పే చేస్తామంటే కనుక గూగుల్ పే ఫోన్పే కూడా దాని కిందనే ఉంటాయండి. దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ ముందే పే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు రీసెలర్స్ అయితే కనుక మీరు మీ కస్టమర్కి చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీషోలో 500 రూపీస్ శారీ చూసాము, మనం కస్టమర్కి 600 చెప్పామంటే కనుక మీరు ఇక్కడ 600 రూపీస్ టైప్ చేయాల్సి ఉంటుంది. కింద గ్రీన్ కలర్లో కనిపించేటువంటిది మీ ప్రాఫిట్ అండి. సో మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేయాలండి. ఒకవేళ మీరు మీకే తీసుకుంటే కనుక మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు రీసెలర్ కానీ సెల్లర్ అయ్యి ఉండి వేరే వాళ్ళకి కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే కనుక వారి యొక్క అడ్రస్ ఇవ్వండి అనమాట. ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ చాలా డీటెయిల్డ్గా ఇచ్చేవంగానే మనకైతే కనుక ట్రాక్ ఐడి కూడా మీకు కనపడుతూనే ఉంటుందండి. దాని ప్రకారంగా మనకి మ్యాక్సిమం 5 to 7 వర్కింగ్ డేస్లో అయితే కనుక డెలివరీ అయిపోతుంది అనమాట. నచ్చకపోలేదంటే కనుక ఎక్స్చేంజ్ రిటర్న్ అన్నీ ఉన్నాయి, క్యాష్ ఆన్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. సో మీకైతే ప్రాబ్లం లేదు బిజినెస్ చేసుకున్నా, లేదు మీకే మీరు ఏదైనా ప్రోడక్ట్ చూసి తెప్పించుకున్నా. సో అదండి, మంచి వీడియోతో అయితే కనుక బ్యాక్ అయ్యానని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది అయితే కనుక కొత్తగా చూసేవారికి కూడా మరోసారి అయితే కనుక ఇక్కడ నేను చెప్పున్నానండి. ఈ విధంగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని